మేము రాజకీయ నాయకులు కాదు. ఈరోజు తెలంగాణ పౌర సమాజం ఎందుకు గాంధీ భవన్ దాకా వచ్చి ఇక్కడ రాజకీయ నాయకుల పక్కన కూర్చొని మాట్లాడాల్సి వచ్చిందంటే, 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో త్యాగాలు ప్రజలకి భోగాలు కేసీఆర్ కుటుంబానికి, ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గత 20 ఏళ్లలో మూమెంట్స్ లో ఉన్న నా పేరు తెలంగాణ అంటారు, మా అన్నగారు ఉద్యమంలో ఉన్నారు, అరవై ఉద్యమంలో ఆయన జైలుకి వెళ్ళారు, నేను 2001లో జైలుకి వెళ్ళడం జరిగింది, మా అల్లుడు కూడా 2009లో కేసీఆర్ గారితో ఖమ్మం జైలుకి వెళ్ళడం జరిగింది. మూడు తరాల తెలంగాణ ఉద్యమానికి ప్రతినిధిగా ఈ రోజు పౌర సమాజం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కానీ ప్రస్తుతం ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత పౌర సమాజం నుంచి తెలంగాణ ప్రజలందరి తరఫున ఉంది. సోనియా గాంధీ గారు ఒక తల్లి ఉదయంతో తన పిల్లలు ఏ విధంగా అయితే బాధపడితే తల్లి ఉదయం చలించిపోతుందో, 1200 మంది అమరవీరుల కుటుంబాల త్యాగాలు చూసి సోనియా గాంధీ గారు తన రాజకీయ పార్టీ ఆంధ్ర తెలంగాణలో నష్టపోయినప్పటికీ కూడా దేశమంతా నష్టపోయినప్పుడు కూడా ఇచ్చారు కాబట్టి తెలంగాణ సమాజం కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే లేట్ అయింది. అదే విధంగా ఓబీసీ రిజర్వేషన్ బిల్లు, ఓబీసీ సెన్సస్ విషయంలో రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత్ చోడ యాత్ర చేస్తున్నప్పుడు ఓబీసీ సెన్సస్ మీద స్పష్టంగా ప్రకటించారు. కేసీఆర్ గారు తన దగ్గర ఉన్న డేటా ప్రకటించట్లేదు. బీజేపీ పార్టీ సెన్సస్ విషయంలో దాటవేస్తుంది. అదే విధంగా ప్రజాస్వామ్య సామాజిక తెలంగాణ కోసం, ప్రజల తెలంగాణ కోసం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ పౌర సమాజంలో మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, ఆటగాళ్లు, మాటగాళ్లు, పాటగాళ్ళు అందరూ కూడా ఎవరు తోచినంత వాళ్ళు చేస్తున్నారు. జాగో తెలంగాణ పేరుతో మా ఆత్మీయులు ఉల్లి గారి అందరిలో ఒకటి వెళ్తుంది. అదే విధంగా మా విద్యార్థి బృందం రేపు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్ప్రెస్ ఉద్యమంతో పేరుతుంది. మీరు ఒకటే చెప్తున్నాం, చేయి చేయి కలుపుదాం, నియంత పాలన పాదరిద్దాం, ప్రశ్నిద్దాం, పోరాడుదాం, ఓటు అనే ఆయుధంతో ఇక దంచుడే దిచ్చుడే, తెలంగాణ ప్రజల మేలుకోండి, దంచాల్సిందే దించాల్సిందే. సోనియా గాంధీకి తెలంగాణ ప్రజల తరఫున రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రేపు పొద్దున ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కూడా ప్రజల పక్షాన ఎప్పుడు కూడా మనము ఉద్యమకారులుగా ప్రజల పక్షానే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఆయన తప్పులు జరిగితే కూడా బరాబర్ ప్రశ్నిస్తాం. ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ బీఆర్